నాకు చిన్ని కృష్ణుడన్నా మా శ్రీనివాసుడన్నా అంత ఇష్టం. మీ చేత్తో అలంకరించిన కృష్ణుణ్ణి చూస్తుంటే సాక్షాత్తు ఆయనే వచ్చి మా ఇంట్లో కొలువై ఉన్నాడనిపిస్తుంది. అంత అద్భుతంగా అలంకరించావు తెలుసా? ఏంటక్కా రమ్మన్నావు? చెప్తాను కానీ ఒక్కసారి చూడు. పద్మావతి అందంగా అలంకరించిన కృష్ణుణ్ణి చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే అమ్మ గుర్తొస్తుంది. మన చిన్నప్పుడు అచ్చమ్మ కూడా కృష్ణుణ్ణి ఇలాగే అలంకరించేది. ఇన్ని సంవత్సరాలలో ఎన్నిసార్లు ఈ పండుగను చేసినా నాకెన్నడూ ఈ ఫీలింగ్ కలగలేదు. కానీ పద్మావతి వల్లే నాకు మళ్ళీ మన అమ్మ ఇక్కడే మనతోనే ఉందన్న సంతోషం కలుగుతుంది. నాకు అలానే అనిపిస్తుందక్కా. నీకు గుర్తుందా, చిన్నప్పుడు పూజ చేయకుండానే నువ్వు నైవేద్యం తిన్నావని అమ్మ నిన్ను తిట్టింది. తిట్టడమే కాదు, కొట్టడం కూడా జరిగింది. అప్పుడు కూడా నువ్వు అమ్మపై కోపడ్డావు. ఓ, చిన్నప్పటి నుంచే మీ తమ్ముడు టెంపరోడా? లేదు, వాడెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. అక్క, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఎందుకు పిలిచావో చెప్పు. సారీ రా, అమ్మ గుర్తొచ్చిన ఫీల్లో అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. ఒక నిమిషం. నీకోసమే తెచ్చాను, వేసుకో. అక్క, నాకివన్నీ ఇష్టం లేదని తెలుసు కదా. నీకివ్వకుండా ఉండడం నాకిష్టం లేదని నీకూ తెలుసు కదా, తీసుకో. అదే మీ అమ్మాయితే వద్దనే వాళ్ళా? సరే, నీకోసం తీసుకుంటున్నాను అక్క. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తాను.